హాయ్ వెల్కమ్ టు విహారీ న్యూస్ సినీ పరిశ్రమకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించింది అదే సమయంలో తీరని విషాదాన్ని మిగిల్చింది కళా తపస్వి కె విశ్వనాథ్ జమున చంద్రమోహన్ శరత్ బాబు సహా ఎంతో మంది దిగ్గజ సినీ ప్రముఖులు మరణించారు తెలుగు సినీ పరిశ్రమకు తీరని దుఃఖాన్ని మిగిల్చారు మరి కొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో సినీ పరిశ్రమకు దూరమైన సినీ ప్రముఖులను ఒకసారి గుర్తు తెచ్చుకుందాం టాలీవుడ్కు ఎన్నో లాంటి సినిమాలు అందించిన కళా తపస్వి కె విశ్వనాథ్ ఈ ఏడాదిలోనే తుది శ్వాస విడిచారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి మూడవ తేదీన కన్ను మూశారు పంతొమ్మిది వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన జన్మించిన కాశీనాథుని విశ్వనాథ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత విజయవాహిని స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినీ కెరీర్ను ఆరంభించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా మారారు తొలి సినిమాతోనే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు అప్పట్నుంచి వెనుదిరిగి చూసుకోలేదు దాదాపు యాభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు బాలీవుడ్లోనూ తొమ్మిది చిత్రాలను డైరెక్ట్ చేశారు దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ పలు చిత్రాల్లో మెప్పించారు గాయని వాణిజయరాం అనారోగ్య కారణాలతో ఫిబ్రవరి నాలుగవ తేదీన నా కన్ను మూశారు పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబరు ముప్పైన తమిళనాడులోని వెల్లూరులో జన్మించిన వాణిజయరాం దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీకి ఆమె సేవలందించారు తన కెరీర్లో పంతొమ్మిది భాషల్లో కలిపి ఇరవై వేలకు పైగా పాటలు పాడారు పదేండ్ల వయసులోనే మొదటిసారి ఆల్ ఇండియా రేడియోలో పాటలు ఆలపించడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బైలో గుడ్డీ చిత్రం ద్వారా ప్లేబ్యాక్ సింగర్గా మారారు నందమూరి తారకరత్న ఈ ఏడాదిలోనే హఠాన్మరణం చెందాడు చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి ఇరవై ఏడున నారా లోకేష్ యువగలం పేరుతో పాదయాత్రను ప్రారంభించారు ఆ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలారు దీంతో ఆయన్ను తొలుత కుప్పం ఆసుపత్రికి ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు అక్కడ దాదాపు ఇరవై మూడు రోజుల చికిత్స తర్వాత పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి పద్దెనిమిదవ తుది శ్వాస విడిచారు తెలుగు ప్రేక్షకులకు మరుపురాణి అందించిన రాజ్ కోటిద్వయంలో ఒకరైన రాజ్ ఈ ఏడాది మే ఇరవై తుది శ్వాస విడిచారు గుండెపోటుతో హైదరాబాదులోని ఆయన నివాసంలో కన్నుమూశారు పంతొమ్మిది వందల యాభై నాలుగు జులై ఇరవై ఏడున జన్మించిన రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు కోటితో కలిసి ఈయన దాదాపు నాలుగు వందల చిత్రాలకు సంగీతాన్ని అందించారు కమర్షియల్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్స్గా పేరుగాంచిన రాజ్ కోటి ద్వయం దశాబ్దాల పాటు సినీ ప్రియులను అలరించారు ఈ జోడి విడిపోయిన తర్వాత కోటి మ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్ అయినప్పటికీ రాజ్ మాత్రం పెద్దగా కనిపించలేదు నటుడిగా వైవిధ్య పాత్రల్లో నటించి మెప్పించిన శరత్ బాబు కూడా ఈ ఏడాదిలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు కిడ్నీ లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన మే ఇరవై రెండున మరణించారు శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలసకు చెందిన శరత్బాబు చిన్నతనం నుంచి ఐపీఎస్ కావాలని కలలు కన్నారు కాని అనుకోకుండా నాటకరంగంలోకి వచ్చారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో విడుదలైన రామరాజ్యం సినిమాతో హీరోగా మారారు ఆ తర్వాత హీరోగా విలనగా సహాయ నటుడిగా దాదాపు రెండు వందల యాభై చిత్రాల్లో నటించారు కొరియోగ్రాఫర్గా సక్సెస్ అయిన రాకేష్ మాస్టర్ ఈ ఏడాది జూన్ పద్దెనిమిదిన కన్ను మూశారు ఆట ఢీ వంటి రియాలిటీ షోల ద్వారా కెరీర్ను మొదలుపెట్టిన రాకేష్ మాస్టర్ పదిహేను వందలకి పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్గా పనిచేశారు ప్రముఖ నటుడు చంద్రమోహన్ కూడా ఈ ఏడాదిలోనే దూరమయ్యారు అనారోగ్యం కారణంగా లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ పదకొండున తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల నలభై మూడు మే ఇరవై మూడుని జన్మించిన చంద్రమోహన్ రంగుల రాట్నంతో సినిమాల్లోకి అరంగేట్రం చేశారు హీరోగానే కాకుండా విలనగా కమెడియన్గా సహాయ నటుడిగా ఇలా విభిన్న పాత్రలో నటించి మెప్పించారు పదహారేళ్ల వయసు సిరిసిరిమూవా సినిమాలకు గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చందమామరావే గాను ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు రెండు వేల ఐదులో అతనొక్కడే గాను ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు తమిళ సినిమా రంగంలో గొప్ప నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న కెప్టెన్ విజయకాంత్ కూడా ఈ ఏడాది చివర్లో డిసెంబర్ ఇరవై ఎనిమిదిన కన్నుమూశారు సినిమా రాజకీయ రంగంలో రాణించిన విజయకాంత్ కొంతకాలంగా అస్వస్థతకు గురయ్యారు విజయకాంత్ నలభై ఏళ్ల సినీ జీవితంలో వందకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు వెండితెర సత్యభామగా పేరొందిన సీనియర్ నటి జమున కూడా ఈ సంవత్సరంలో మనకు దూరమయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు ముప్పైనా హంపిలో జన్మించిన జమున అసల పేరు జానాభాయ్ జ్యోతిష్యుల సూచనతో ఆమె తల్లిదండ్రులు జమునగా మార్చారు పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన పుట్టిల్లు సినిమాతో వెండితెరకు పరిచయమైన జమున తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో కలిపి కొన్ని వందల చిత్రాల్లో నటించారు గడుసైన పాత్రలు ముఖ్యంగా సత్యభామ పాత్రకు ఆమె కేరా ఫడ్రస్గా నిలిచారు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ జమున రాణించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరపున రాజమండ్రి నుంచి లోక్సభకు ఎంపికయ్యారు వయోభారంతో సినిమాలకు దూరమైన ఆమె తన ఎనభై ఆరోవ ఏట జనవరి ఇరవై ఏడున మరణించారు ఇది రెండు వేల ఇరవై మూడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు మరో టాపిక్తో మరో వీడియోల కలుద్దాం కీప్ వాచింగ్ బిహారీ న్యూస్